ఇంత కేసీఆర్ అన్న కూతురు అయి ఉండి అంత విభేదాలు అయింది, మీ ఫంక్షనల్ కూడా అటాక్ చేసిండ్రు చేయించిండ్రు కదా అని, అప్పుడు హరీష్ రావు గారు కూడా స్పందించలేదు కదా కుటుంబం అయి ఉండి అని కూడా అడిగిండ్రు కదా, అంత క్రైసిస్లో నీడలా ఉండాల్సి గొడుగు ఈ గొడుగు కాకుండా ఆ గొడుగు మారిండ్రు అని మీరు అన్నారు కదా, ఆ గొడుగు కింద ఉండకుండా ఇంకో గొడుగుకు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పరిస్థితి కల్పించిన వాళ్ళు ఎవరు, నా ఫంక్షనల్లో వగలగొట్టి నా మీద అట్రసిటీ కేసులు పెట్టి నీడలా ఉండాల్సిన నా కుటుంబమే నన్ను ఇబ్బంది చేస్తే ఆ సమయంలో ఓకే నేనే తెలంగాణ నా ప్రాణం నా శ్వాస అన్న కేసీఆర్ గారు తెలంగాణ వద్దు విభజన జరగొద్దు అని ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓకే ఏమ అంటే ఆయన ఆంధ్ర అందుకే విభజన జరగొద్దు అని అప్పుడు మాట్లాడినారు, తెలంగాణ వాళ్ళు అని మాట్లాడుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, కానీ ఏది ఏమైనా ఒక వ్యక్తిగా ఆయన తెలంగాణనా ఆంధ్రానా నా పార్టీలు ఉందా నా పార్టీల లేదా అని ఆలోచించకుండా ఓకే ఒక ఆడకూతురుకు ఇంత అన్యాయం చేస్తారా, నేను ఆయనను కలిసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని ఒక ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఆయన కలిసినప్పుడు ఆయన స్పందించిన తీరు ఓకే నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆయన అప్పుడు ఒక్కటే మాట అన్నారు, ఆయన స్పందించిన తీరుకు ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు ఎంత గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నానో, ఆయన అన్న ఒక మాటకు అసలు ఎంత తలతోటి సిగ్గుతోటి తలదించుకున్నాను ఎంత బాధపడ్డా అంటే అది కూడా మర్చిపోలేను నేను. ఓకే నా తల మీద చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, కేసీఆర్ నీకు సొంత చిన్నాన కుటుంబం అన్నప్పుడు విభేదాలు ఉంటాయి కానీ తండ్రి లేడు, ఒక అన్న బిడ్డను ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ ఇంత అట్రసిటీ కేసులు పెట్టి ఫంక్షనల్ వెలగొట్టే పరిస్థితి వచ్చింది, ఇట్లాంటి ఈ వ్యక్తి ఈ కేసీఆర్ నేనున్న తండ్రినిక తండ్రిని అని చూడకుండా ప్రవర్తిస్తున్న ఈ కేసీఆర్ రేపు ఈ తెలంగాణ ప్రజలకు ఏ రకంగా భరోసా ఉంటాడు, ఓకే ఎందుకు తెలంగాణ కావాలంటున్నాడు, తెలుగు ప్రజలను ఎందుకు విడదీస్తున్నాడు, మా సైడ్ అయితే అమ్మా ఇట్లా మేము కుటుంబాలు ఇట్లా కుటుంబ సభ్యుల మీదనే కేసులు పెట్టుకోము ఇబ్బందులు పెట్టాము, మమ్మల్ని ఇంతసేపు ఆంధ్ర ఆంధ్ర అంటున్నాడు కదా కేసీఆర్, కానీ మరి మా ఆంధ్ర సాంప్రదాయంలో మాత్రం ఇట్లుండదు, సొంత కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి అన్నబిడ్డనే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు, ఆ ఇబ్బంది లేకుంటే ఈరోజు నువ్వు నా దగ్గరకు వచ్చేదాన్ని కాదు, నేను నా కుటుంబ సభ్యురాలు అనుకుంటా, నువ్వు తెలంగాణ ఆడబిడ్డవే కావచ్చు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావచ్చు, ఓకే నేను ఒక తెలుగు బిడ్డనమ్మా, నన్ను ఆంధ్రోడిగా చూడొద్దు, నువ్వు ఒక తెలంగాణ ఆడబిడ్డవు, నేను ఒక తెలుగు బిడ్డను, నీకు న్యాయం చేస్తా నేను, నీకు ఆడ కేసీఆర్ తోటి ఏదో విభేదం వచ్చింది నేను నీకు చేస్తా అన్నది కాదు, నేను ఇప్పుడు అధికారికంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వమంటున్నాను, ఇవ్వు నేను ఎంక్వైరీ చేస్తా నీకు న్యాయం చేస్తా, బాధపడకు నువ్వు, నీకు ఆ కుటుంబం లేదని నువ్వు అనుకోకు, నేనున్న తెలుగు బిడ్డగా నీకు ఓకే అని ఆయన ఆ టైంలో చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎంత ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఇచ్చిన భరోసా ధైర్యం ఆ సమయంలో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.